నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండడంతో అసంతృప్తులు ఇప్పుడు కొనసాగుతున్న పార్టీని కాదనుకుని అక్కడ ఇమడలేక మరొక పార్టీని ఆశ్రయిద్దామనే ఆలోచన చేస్తున్నారు ఈ దశలో చాలా మందిలో ఇలాంటి ఆలోచనలు ఉంటూనే ఉంటాయి అయితే ఇలాంటి వలస ఆలోచనలన్నీ కూడా రెండు రోజుల్లోనే ఓ కొలిక్కి రాబోతున్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లోనే తెలంగాణ వలసలు చాలా వరకు పూర్తవనున్నట్లుగా సమాచారం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను పూర్తి స్థాయిలో ప్రకటించేసిన తర్వాత ప్రస్తుతం చాప కింద నీరులాగా నివురుగప్పిన నిప్పులాగా ఆ పార్టీలో అసంతృప్తులు చెలరేగుతున్నారు గుర్తించగలిగిన చోట వారిని బుజ్జగించడానికి గులాబీ దళాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అయితే అసంతృప్తులందరికీ గయలం వేసి తమ బుట్టలోకి లాగేసుకోవడానికి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలు మాత్రమే ఎందుకు కీలకం అనేది ఇప్పుడు ముఖ్యం ఇరవై ఆరవ తేదీన చేవేళ్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది ప్రియాంక గాంధీ వస్తుందని రకరకాలుగా ఊదరగొట్టారు కానీ ప్రస్తుతానికి మల్లికార్జున ఖర్గే మాత్రమే వస్తున్నారు అయినా సరే దీనిని ధూంధాంగా చేయాలని పార్టీ అనుకుంటోంది ఈ సభలో ఖర్గే సమక్షంలో వీలైనంత మంది ఇతర పార్టీ నాయకుల్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారు భారీ ఎత్తున చేరికలు ఉంటాయని సంకేతాలు ఇస్తున్నారు అదే సమయంలో ఇరవై ఏడవ తేదీన ఖమ్మంలో అమిత్ షా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది అమిత్ షా ఆధ్వర్యంలో భాజపాలో కూడా వలసలు పోటెత్తాలని లేదా చేరికలు లేకుండా కేవలం సభ నిర్వహిస్తే పార్టీ పరువు పోతుందని కమల నాయకులు కూడా కంగారు పడుతున్నారు వారు ఎంతగా ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ ను వీడి రావడానికి ఈ సమయంలో ఎవ్వరూ సుముఖంగా లేకపోగా బారాసలో టికెట్లు దక్కని ఆశావహులు నియోజకవర్గాల్లో సెకండ్ గ్రేడ్ నాయకుల మీద కమలం ఫోకస్ పెంచుతోంది కాబట్టి ఈ రెండు సభల్లో కూడా భారీగా వలసలు ఉంటాయి అనేది గ్యారంటీ వలసలు ఓకే కానీ ఆ వలసల్లో పులసలు ఉంటాయా లేదా అనేదే ఇప్పుడు చర్చ పెద్ద నాయకులతో కండువా కప్పించుకుని ఆ ఫోటో ఫ్రేమ్ కట్టి ఇంట్లో దాచుకోవడానికి చాలా మంది నాయకులు పార్టీలో చేరొచ్చు కానీ చేరికల్లో గట్టివారు ఎందరో పార్టీ సమీక్షించుకోవాలి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగగలిగిన వారు దిగి నెగ్గగలిగినవారు వారు ఎవరు అనేది పరిశీలించాలి ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలు కూడా చాలా మందితో మంతనాలు సాగిస్తున్నా గుంభనంగానే ఉంచుతున్నారు బీజేపీలో నుండి కూడా కొందరు నాయకులను తమలోకి తీసుకోవడానికి కాంగ్రెస్ మంతనాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే అగ్ర నేతల భారీ బహిరంగ సభల సమయానికి ఎందరు గట్టి నేతల్ని తమ జట్టులోకి కలుపుకోగలరో చూడాలి